పదిహేడవ శతాబ్దపు ఇంగ్లాండ్ నడిపొట్టున పరివర్తన అంచున ఉన్న సమాజం యొక్క ఉపరితలం కింద భూకంప మార్పు ఏర్పడింది. ఇది లోతైన రాజకీయ మతపరమైన మరియు సామాజిక ఉద్రిక్తతలచే నిర్వచించబడిన యుగం. ఇక్కడ రాచరికాన్ని అసంతృప్తి యొక్క ఆటుపోట్లు ఎక్కువగా ప్రశ్నించాయి. రాచరికం మరియు పార్లమెంట్ మధ్య జరిగిన ఈ నాటకీయ ఘర్షణ కేవలం ప్రస్తుత పాలనకు అంతరాయం కలిగించలేదు. ఇది దేశాన్ని రక్తపాతం మరియు అల్లకల్లోలంతో ముంచెత్తిన అంతర్యుద్ధాన్ని ఆవిష్కరించింది. ఈ వివాదం కింగ్ చార్లెస్ వన్ యొక్క అపూర్వమైన విచారణ మరియు ఉరితితతో ముగిసింది. ఈ సంఘటన యూరప్ లో షాక్ వేవులను పంపింది. పాలించే చక్రవర్తిని అతని స్వంత ప్రజలు చట్టబద్ధంగా చంపబడినట్లు సూచించబడింది. ఈ తిరుగుబాటును నడిపించే ముఖ్యమైన ఆటగాళ్లు ఎవరు, సంఘర్షణ యొక్క అంతర్లేన కారణాలు మరియు పరిణామాలు ఏమిటి, చరిత్రలో ఈ నిర్దిష్ట క్షణంలో ఈ విప్లవం ఎందుకు సంభవించింది, ఆంగ్ల విప్లవం యొక్క పూర్తి పరిధిని మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్నలకు సమాధానం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ రెవల్యూషన్ యొక్క పూర్తి చరిత్రను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంగ్లీష్ విప్లవం ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ ని పాలిస్తున్న రాజు చార్లెస్ వన్ పార్లమెంట్ అనుమతి లేకుండా పన్నులు విధించాలనే నిర్ణయం ముఖ్యంగా వివాదాస్పదమైంది. ఈ పన్నులు భారంగా మరియు అన్యాయంగా చూపబడ్డాయి. రాజు తన హద్దులు దాటిపోతున్నాడని భావించే వారిని మరింత దూరం చేసింది. దేశంలో అశాంతిని రేకెత్తించడంలో అతని మతపరమైన విధానాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. చాలా మంది ఆంగ్లేయులు కేథలిక్ పద్ధతుల పట్ల ఆయనకున్న అనుకూలతలతో ఆందోళన చెందారు. ఆ సమయం ప్రధానంగా ప్రొటెస్టెంట్ భావాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఇది కేథలిక్ మతం పట్ల సానుభూతి భయాలు మరియు ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఎందుకంటే చాలా మంది దీనిని తమ మత స్వేచ్ఛకు మరియు ప్రొటెస్టెంట్ గుర్తింపుకు ముప్పుగా భావించారు. వారి స్వంత హక్కులు మరియు ఆంగ్ల ప్రజల స్వేచ్ఛలను పరిరక్షించడంలో లోతుగా పెట్టుబడి పెట్టబడిన వ్యక్తులతో కూడిన పార్లమెంట్ రాజుతో విభేదాలను పెంచుకుంది. తన అధికారాన్ని నొక్కి చెప్పాలనే సంకల్పంతో మరియు పాలనలో తన పాత్రను కాపాడుకోవాలనే సంకల్పంతో పార్లమెంట్ చార్లెస్ నిర్ణయాలు మరియు చర్యలను సవాలు చేసింది. అధికార సమతూకంపై ఈ ఘర్షణ పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ సమస్యలు అధికారం, ఆర్థిక మనోవేదనలు, మతపరమైన ఉద్రిక్తతలు మరియు సాంఘిక తిరుగుబాటులు వంటి విధానాలు కలిసి ఒక అస్థిర మిశ్రమాన్ని సృష్టించాయి. అది చివరికి ఆంగ్ల విప్లవం వ్యాప్తికి దారితీసింది. అల్లకల్లోలమైన బ్రిటిష్ మహానగరంలో రాజుల దైవిక హక్కుపై అచంచలమైన నమ్మకం ఉన్న చక్రవర్తి అయిన కింగ్ చార్లెస్ వన్ అతని అధికారం దైవికంగా నియమించబడిందని, దేవుడు నేరుగా అతనికి ప్రసాదించాడని, అందువల్ల అతను సర్వశక్తిమంతుడు తప్ప భూ సంబంధమైన అధికారానికి జవాబుదారీగా లేడని పేర్కొన్నాడు. ఈ దృఢ విశ్వాసమే అతని అధికారాన్ని పరిమితం చేసి తన నిర్ణయాలను ప్రశ్నించే ప్రయత్నాలను అడ్డుకునేలా చేసింది. రాజు యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక సంఘం ఎక్కువగా ఐక్యంగా ఉన్న పార్లమెంట్ ను ప్రతిపక్షంలో నిలబెట్టింది. ఆ పార్లమెంట్ కి అలీవర్ క్రోమ్వెల్ నాయకత్వం వహించాడు. అతని నమ్మకాలు వారి ఎన్నికైన ప్రతినిధుల ద్వారా వ్యక్తీకరించబడిన ప్రజల సమిష్టి సంకల్పం ద్వారా రాజు యొక్క అధికారం నిరోధించబడే ప్రభుత్వం కోసం అతని దృష్టికి ఆజ్యం పోసిన ఒక బలీయమైన వ్యక్తి. క్రోమ్వెల్ సంస్కరణ కోసం తీవ్రమైన కోరిక మరియు మరింత సమానమైన అధికార పంపిణీపై నమ్మకంతో నడపబడి పార్లమెంటేరియన్లలో కీలక నాయకుడికి ఎదిగాడు. రాజు యొక్క సంపూర్ణ అధికారాన్ని తీవ్రంగా సమర్థించిన రాయలిస్టులు మరియు ఆ అధికారాన్ని పరిమితం చేయడానికి మరియు పునర్నిర్వచించడానికి ప్రయత్నించిన పార్లమెంటేరియన్ల మధ్య ఈ సైద్ధాంతిక ఘర్షణ ఇంగ్లాండ్ ను తీవ్రమైన తిరుగుబాటు కాలంలోకి నెట్టిన సంఘర్షణను రేకెత్తించింది. ఈ ప్రత్యర్థి శక్తుల మధ్య పోరాటం ప్రస్తుత అధికార నిర్మాణాలను సవాలు చేయడమే కాకుండా దేశ పాలనలో లోతైన మరియు శాశ్వతమైన పరివర్తనకు వేదికగా నిలిచింది. కింగ్ చార్లెస్ వన్ మరియు పార్లమెంట్ మధ్య ఉద్రిక్తతలు వారి బద్దల స్థాయికి చేరుకున్నప్పుడు ఇంగ్లాండ్ తీవ్రమైన మరియు రక్తపాత అంతర్యుద్ధంలోకి నెట్టబడింది. ఈ వివాదం 1642 చెలరేగింది. ఇది దేశాన్ని పునర్నిర్మించే నాటకీయ పోరాటానికి నాంది పలికింది. రాజు చార్లెస్ వన్ కి విధేయులైన రాయలిస్టులు రాజు జోక్యం లేకుండా పాలించే హక్కును రక్షించడానికి ఆయుధాలను చేపట్టారు. వారు రాచరిక మరియు దాని సాంప్రదాయాలకు లోతైన విధేయతను కలిగి ఉన్న ప్రభువులు మరియు భూస్వాములచే నాయకత్వం వహించారు. ప్రత్యర్థి వైపు పార్లమెంటేరియన్లు నిలిచారు. వారు రాజు
అధికారాన్ని సవాలు చేయడానికి మరియు మరింత సమతుల్య అధికార పంపిణీ కోసం వాదించడానికి కట్టుబడి ఉన్నారు. ఈ సమూహానికి ఆలివర్ క్రోమ్వెల్ నాయకత్వం వహించాడు. యుద్ధం తీవ్రమైన మరియు రక్తపాతమైన ఎన్కౌంటర్ల శ్రేణిలో బయటపడింది. ప్రతి దశ మారుతున్న పొత్తులు, వ్యూహాత్మక యుద్ధాలు మరియు లోతైన ప్రాముఖ్యత కలిగిన లక్షణాల ద్వారా గుర్తించబడింది. పార్లమెంటేరియన్లు వారి క్రమశిక్షణ కలిగిన సైన్యం మరియు సమర్థవంతమైన నాయకత్వంతో క్రమంగా పైచేయి సాధించారు. మార్టన్ మూర్ మరియు నాస్బీ వంటి కీలక యుద్ధాలు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కీలకమైనవి. సంవత్సరాలు గడిచే కొద్దీ పార్లమెంట్ సభ్యులు విజయం అనివార్యమని అనిపించడం ప్రారంభమైంది. 1651 నాటికి వారి సంకల్పం మరియు సైనిక పరాక్రమం వారిని నిర్ణయాత్మకంగా రాయలిస్టులను ఓడించడానికి దారితీసింది. ఒకప్పుడు కింగ్ చార్లెస్ వన్ కి విశ్వాసపాత్రంగా ఉన్న శక్తివంతమైన శక్తులు అతలాకుతలమయ్యాయి మరియు యుద్ధ ముగింపు ఇంగ్లాండ్లో తీవ్ర మార్పును తెచ్చిపెట్టింది. చివరికి కొత్త రాజకీయ క్రమం యొక్క పెరుగుదలకు వేదికగా నిలిచింది. అణచివేత పరాజయాల శ్రేణి యొక్క గందరగోళ పరిణామాల్లో కింగ్ చార్లెస్ వన్ పార్లమెంట్ బలగాలచే బంధించబడ్డాడు. సైన్యాలకు నాయకత్వం వహించి ఒక జాతి గౌరవాన్ని ఆజ్ఞాపించిన ఒకప్పుడు అజేయుడైన చక్రవర్తి ఇప్పుడు ఖైదు చేయబడ్డాడు మరియు ఆంగ్ల చరిత్రను ఎప్పటికీ మార్చే విధిని ఎదుర్కొంటున్నాడు. రాజు యొక్క సంపూర్ణ పాలనను అంతం చేయాలనుకునే సంకల్పంతో నడిచే అధికారులు రాజద్రోహం కోసం అతనిని విచారణలో ఉంచారు. ఈ అభియోగం అతను తన స్వంత ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం ద్వారా ద్రోహం చేశాడని ఆరోపించారు. విచారణ నాటకీయ మరియు రాజకీయ మరియు భావోద్వేగ తీవ్రతతో అభియోగాన్ని మోపబడ్డాయి. ఇది కేవలం చట్టపరమైన విచారణ మాత్రమే కాదు, రాజుల యొక్క దైవిక హక్కు యొక్క సారాంశానికి వ్యతిరేకంగా ధైర్యంగా ప్రకటించబడింది. ఇది శతాబ్దాల సాంప్రదాయం మరియు దైవిక సమర్థతను ధిక్కరించింది. చార్లెస్ పరంజాను అధిరోహించినప్పుడు రాజు యొక్క రాచరిక ప్రవర్తన మరియు దృశ్యం అతని రాబోయే ఉరి యొక్క పూర్తి వాస్తవికత మధ్య దేశం యొక్క శక్తి మరియు అధికారం యొక్క అవగాహనలో లోతైన మార్పును సూచిస్తుంది. అతని మరణం కేవలం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, యూరప్ లో షాక్ వేవ్లను పంపిన ఒక చారిత్రాత్మక సంఘటన మరియు చక్రవర్తులు సంపూర్ణ శక్తితో పరిపాలించిన శకం ముగింపుకు ప్రతీక. కింగ్ చార్లెస్ వన్ యొక్క ఉరితేత గతం నుండి నాటకీయ నిష్క్రమణను గుర్తించింది, పాత నిశ్చయితలను సవాలు చేసింది మరియు ఇంగ్లాండ్ లో కొత్త రాజకీయ దృశ్యానికి వేదికను ఏర్పాటు చేసింది. కింగ్ చార్లెస్ వన్ యొక్క ఉరిని అనుసరించిన నాటకీయ తిరుగుబోటు తర్వాత ఇంగ్లాండ్ తనను తాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడంతో నిర్దేశించిన జలాల్లో నావిగేట్ చేసింది. కామన్వెల్త్ అని పిలువబడే కొత్త రాజకీయ క్రమం ఏర్పడింది. ఆలివర్ క్రోమ్వెల్ దానికి నాయకుడిగా ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో స్థాపించబడింది. క్రోమ్వెల్ ఒక బలమైన ప్యూరిటన్ మరియు సైనిక కమాండర్. అతని పాలన మరియు నైతికత యొక్క ఆదర్శాల ప్రకారం ఇంగ్లాండ్ మార్చే దృష్టితో ఈ నవజాత గణతంత్రానికి బాధ్యత వహించాడు. కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించడానికి క్రోమ్వెల్ ప్రయత్నాలు చేసినప్పటికీ కామన్వెల్త్ స్థిరత్వాన్ని కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు. దేశం అంతర్గత కలహాలు మరియు వర్గ వివాదాలతో నిండి ఉంది మరియు అటువంటి లోతైన మార్పుల నేపథ్యంలో దేశాన్ని పాలించే భారం చాలా భయంకరంగా అనిపించింది. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడంలో మరియు కొత్త రిపబ్లిక్ యొక్క సంక్లిష్టతను నిర్వహించడంలో ప్రభుత్వం అసమర్థత పెరుగుతున్న అసంతృప్తికి దోహదపడింది. 1658 క్రోమ్వెల్ మరణంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అతని మరణం ఒక ముఖ్యమైన శక్తి శూన్యతను మిగిల్చింది మరియు రిపబ్లిక్ అతని అధికార ఉనికి లేకుండా తన స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా కష్టపడింది. వివిధ వర్గాల నియంత్రణ కోసం పోటీ పడడంతో రాజకీయ దృశ్యం మరింత అస్థిరకు దారితీసింది. 1660 ఈ గందరగోళం మధ్య ఇంగ్లాండ్ రాచరికం పునరుద్ధరణతో తన చరిత్రలో ఒక పేజీని తిరగరాసింది. ఉరితీయబడిన కింగ్ చార్లెస్ వన్ కుమారుడు చార్లెస్ టూ తిరిగి సింహాసనానికి స్వాగతం పలికారు. ఇది సాంప్రదాయ రాచరిక పాలనకు తిరిగి రావడాన్ని సూచించింది. ఈ పునరుద్ధరణ విస్తృతమైన ఉపశమనం మరియు ఆశావాదంతో జరుపుకుంది. ఇది కామన్వెల్త్ ముగింపు మరియు సుపరిచితమైన పాలనా నిర్మాణాలకు తిరిగి రావడాన్ని సూచించింది. అయినప్పటికీ రాచరికం తిరిగి రావడంతో విప్లవం యొక్క ప్రభావం అదృశ్యం కాలేదు. అనేక సంవత్సరాల సంఘర్షణ మరియు సంస్కరణలు రాజకీయ దృశ్యాన్ని చెరగని విధంగా మార్చాయి. విప్లవం యొక్క వారసత్వం లోతైనది, ఎందుకంటే ఇది రాచరికం మరియు పార్లమెంట్ మధ్య కొత్త అధికార సమతుల్యతను స్థాపించింది. ఈ కాలంలో నేర్చుకున్న పాఠాలు, అమల్లోకి వచ్చిన మార్పులు కాలక్రమేణా అభివృద్ధి చెందే రాజ్యాంగ రాచరికానికి పునాది వేసింది. ఈ వ్యవస్థ అంతిమంగా యునైటెడ్ కింగ్డమ్ యొక్క పాలనను ఆకృతి చేసింది. చక్రవర్తి అధికారం పార్లమెంటరీ అధికారం ద్వారా సమతుల్యం చేయబడిందని మరియు నియంత్రించబడుతుందని నిర్ధారించింది. ఈ సూత్రం ఈనాటికి బ్రిటిష్ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇస్తుంది.
ఆంగ్ల విప్లవం రాచరిక అధికార పరిమితి మరియు పార్లమెంట్ పాత్రకు ముఖ్యమైన పూర్వపరాలను స్థాపించింది. ఇది ఇంగ్లాండ్ మరియు వెలుపల భవిష్యత్తులో జరిగే ప్రజాస్వామ్య పరిణామాలను ప్రభావితం చేసింది. ఈ కాలంలో జరిగిన సంఘటనలు యునైటెడ్ కింగ్డమ్ లో ఒక రోజు ఉనికిలో ఉన్న రాజ్యాంగ రాచరికానికి మార్గం సుగమం చేశాయి. ఇక్కడ చక్రవర్తి అధికారాలు చట్టం ద్వారా పరిమితం చేయబడ్డాయి మరియు ఎన్నికైన పార్లమెంట్ ద్వారా సమతుల్యం చేయబడ్డాయి. ఆంగ్ల విప్లవం సమాజం మరియు మతంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మత సహనానికి దారితీసింది, కానీ తరతరాలుగా కొనసాగే లోతైన ఉపజలను కూడా సృష్టించింది. ఆంగ్ల విప్లవం బ్రిటిష్ చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం.